మ్యామ్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐసైట్ వచ్చేస్తుంది, సరిగ్గా కనిపించట్లేదు, అవన్నీ దేని వల్ల వస్తుంటాయి? ఒకవేళ వస్తే గనక మనం రికవరీ చేసుకునే విధానం ఉంటుందా? మీరు రేకి చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఏదైనా మంచి రెమెడీ చెప్పండి. తప్పకుండానమ్మా. సో మనకు ఫస్ట్ ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రయాణం అంటారు. మనకున్న అన్ని ఇంద్రియాలలో కళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనిషికి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఎట్లా అవసరమో కళ్ళు అత్యంత ప్రధానం. అంతే కదా, కళ్ళు చూడగలిగితేనే మనం ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం. ఎవరికి చూపు మందగించాలని ఎవరం కోరుకోము కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు చిన్నపిల్లలు కూడా స్పెట్స్ పెట్టేసుకుంటున్నారు పిల్లలు. అవును, ఈ రోజుల్లో ఏంటంటే చాలా చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు ఇంకా అదే సరిపోయి, ఇంకా వాళ్ళు నయం, వాళ్ళు కాస్త మంచిగా ఉంటుంది చూపు వాళ్ళకి. ఎందుకంటే ఫుడ్ మీరు అన్నట్టు ఏదే ఎందుకు అలా అవుతుందంటే ఫుడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. మెయిన్ ఎక్కువగా ఏంటంటే స్ట్రెస్, మెంటల్లీ ఏంటంటే బాగా స్ట్రెస్ తీసుకోవడం, అదంతా కూడా మన బ్రెయిన్ మీద, మైండ్ మీద ఎఫెక్ట్ పడడం. దానివల్ల కూడా అక్కడ ఉన్న నర్వ్ సిస్టమ్ అనేటువంటిది దెబ్బతింటాం. దీనివల్ల ఏమవుతుంది, నర్వ్ సిస్టమ్ దెబ్బతినేసరికి ఐ కంపల్సరీ అది ఫోకస్ పడేది ఎక్కడ అంటే మనకు ఐ మీదనే పడుతుంది. కాబట్టి ఇంకా అలా దెబ్బతినడం కొందరికి. కొందరికి ఏంటంటే చిన్న ఏజ్లోనే ఏంటంటే ఈ మీరు అన్నట్టు ఈ టీవీలు చూడడం అని, ఫోన్లు చూడ ఇవాళ రేపు చూడండి, పిల్లలు బాగా అలవాటు చేస్తారు ఏంటి, ఫోన్ పెడితేనే తింటారు లేకపోతే తినరు. అసలు మనకన్నా ముందు పెద్దవాళ్ళు పేరెంట్సే చెప్తున్నారు, లేదమ్మా వాళ్ళు ఫోన్ పెడితేనే తింటారు. అది అది ఫస్ట్ మానిపించారు, ఉండాలి మన అవసరాలకి మనం మాట్లాడాలని చెప్పి పిల్లల ముందు ఫోన్ పెట్టి ఏదో గేమ్ పెట్టేసి వచ్చేసి మళ్ళీ వాళ్ళు మానలేదని వాళ్ళని కొట్టడం తిట్టడం, ఇదంతా కన్నా కొంచెం ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సో మనకు ప్రతి ఏ విషయంలోనైనా మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. ముందే మనమే అలవాటు చేసి, మనమే తిట్టి, మనమే కొట్టించి వరకు మారట్లేదు అంటే ఇంకా వాళ్ళు చిన్నప్పుడు ఉన్న హ్యాబిట్ మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఇది అవుతుంది. సో అది ఊరికే స్క్రీన్ చూడడం వల్ల, ఇప్పుడు మనకే చూడండి, కాసేపు ఫోన్ ఒక వాట్సాప్ ఓపెన్ చేసి ఒక కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ చూసామనుకోండి, బయట చూస్తే బ్లర్ అవుతుంది, బ్లర్ కనబడుతుంది మనకు. అంటే ఆ స్క్రీన్ పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, అది అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ప్లస్ ప్రాపర్గా మనకి ఏంటంటే ప్రాపర్ ఈ మధ్య కాలంలో ఎక్సర్సైజెస్ అవి అవి లేకపోవడం కావచ్చు, మెంటల్లీ టెన్షన్, ప్లస్ నైట్ ఎక్కువసేపు మేలుకు ఉండడం, నైట్ ఎక్కువసేపు మేలుకు ఉండడం కూడా, ఇవన్నీ కూడా వాటి మీద దెబ్బతింటాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. కొందరికి జనరల్ గానే వంశ పారంపర్యం కూడా కొన్ని రేచి కూడా అట్లాంటివి వస్తుంటాయి, అది వేరే యాక్సెప్ట్, అది మొత్తం అదంతా కూడా వేరే సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది అది. ఎస్, ఇక ఉన్నదాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని మనం ఏం చేయలేము, కానీ ఉన్నటువంటి ప్రాబ్లం ఆపరేషన్ వరకు తీసుకెళ్లకుండా మన ఇంట్లో మనం చేయగలిగినటువంటి, ఎందుకంటే ఏదైనా కూడా ఫస్ట్ కొన్ని మనం ఉపాయాలు ఏవైనా కూడా కొన్ని పాటిస్తాం మనం, అవి పాటించి అవి మన వల్ల కాకపోతే అప్పుడు ఏదైనా మేజర్ నిర్ణయం అనేటువంటి తీసుకోవాలి. రాగానే ఇది వచ్చింది కదా అని వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోవడం, ఇదైంది కదా అని వెంటనే ఎన్నైనా అట్లా చేయించుకోగలుగుతాం మనం, చేయించుకోలేము. ఎందుకంటే ఫస్ట్ దానికి ఏమైనా మార్గం రెమెడీ ఉందా, చేసుకోగలిగింది, అది చేసుకోగలిగితే ఎంతవరకు మనకి ఇది అవుతుంది, అది చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఇందులో కూడా మనం ఐసైట్కి చాలా వరకు అంటే నాకు కూడా క్యూర్ అయింది, నాకు నిజానికి నాకు కూడా ఊరికే బోర్డు చూడడం, స్క్రీన్ చూడడం, మాకు కూడా డిజిటల్ క్లాసెస్ ఉంటాయి అవన్నీ చూడడం, దానివల్ల నాకు కూడా కొంచెం ఐసైట్ వచ్చింది, దెబ్బతినింది. కానీ ఇప్పుడు నేను అసలు ఏది పెట్టట్లేదు, ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తప్ప నేను అసలు యూజ్ చేయను నేను. అంతవరకు నాకు బాగా రిలీఫ్ అయింది కాబట్టి, నాకే వర్కౌట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలా మందికి కూడా నేను చేయించాను, మా పిల్లలకు కూడా ఇప్పటికే చేయిస్తుంటాను, వాళ్ళకి ఐసైట్ లేకుండా నేను చేయిస్తుంటాను. కాబట్టి ఏంటంటే మనం పొద్దున చిన్నగా చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఉన్నటువంటి టైము ఒక 15-20 మినిట్స్ కేటాయిస్తే చాలు రామా, ఆ టైంలో మనం దీన్ని చేసుకోవచ్చు. కంప్లీట్ రిమూవ్ అవుతుంది, మళ్ళీ డౌట్స్ వస్తాయి, కంప్లీట్ అయిపో తగ్గిపోతుంది అంటే అది మన శరీరాన్ని బట్టి కూడా ఉండొచ్చు రామా, కంప్లీట్గా తగ్గొచ్చు. కొందరికి కొంచెం కొంచెం మనకు ఎంతో కొంత ఒక 50% కనబడింది, కనీసం ఒక 30% కనబడితే చాలు కదా, బెటర్ కదా, చాలా బెటర్ కదా. అంటే ప్రొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కొందరు అద్దాలు తీయరు, స్పెట్స్ తీయరు, అలా తీయకుండా కనీసం ఒక 1 అవర్ పెట్టుకున్నా చాలు అంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. అలా మనము కంపల్సరీ ఫస్ట్ డౌట్స్ పక్కన పెట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఐసైట్ ఉన్న వాళ్ళు మీకు ఎంత వేరా తెలుస్తుంది రిజల్ట్ అనేటువంటిది చూడొచ్చు అమ్మ. ఎస్, దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రాణాయామం ఒకటి చేస్తాం, ప్రాణాయామం చేస్తాము. అంతేకాకుండా ఆక్యూప్రెషర్ అంటే మామూలు ఆక్యూప్రెషర్ లాగా మనం ఆ పాయింట్స్ అనేటువంటిది స్టిమ్యులేట్ చేస్తాం. అక్కడ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి ఎక్కడైతే నరం అంటే ఐ సైట్ ఎక్కడైతే ఉందో మనకి అది స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి నరాలన్నీ కూడా మనకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా. తర్వాత యోగా చేస్తాం, దాని ద్వారా కూడా ఐసైట్ అనేటువంటిది ఆ ప్రెస్ ఏదైతే మనం ప్రెస్ చేస్తామో ప్రెస్సింగ్ వల్ల మనకు ఐ అనేటువంటిది మనకు
చూపు అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. ఓకే, దానికి సంబంధించి ఒక నంబరింగ్ కోడ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కోడ్ అని చెప్పాము, అది కూడా ఉంటుంది మనకు. ఓకే, ఎందుకంటే శుక్రగ్రహం మెయిన్లీ కళ్ళకి సంబంధించిన మనకు ఇది చూస్తుంది. దానికి ఎప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు శుక్రవారం చేయించుకోవద్దు అంటారు. ఫ్రైడే రోజు కళ్ళకి ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అదొక నానుడి సామెత లాగా ఉండిపోయింది అది. ఓకే, ఇందులో భాగంగా మనం ఫస్ట్ చూద్దాం ఏంటంటే అసలు ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి ఐ సైట్కి సంబంధించి ఎలా స్టిమ్యులేషన్ అంటే, ఫస్ట్ ముందుగా ఈ చేయి తీసుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాం, తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ రెండు వేళ్ళ మధ్య, చూపుడు వేలు మధ్య వేలు వీటి మధ్యలో ఇక్కడి ప్లేస్ ఉంటుంది. ఇక్కడి ప్లేస్ ఇది ఏ ప్లేస్ అవుతుందో ఇక్కడ మనం చిన్న పిన్ ఏదైనా దొరుకుతుంది మనకు, ఆక్యుప్రెషర్ దాంట్లో మనకు షాపులో దొరుకుతాయి పిన్స్, వాటితో అయినా కూడా ఇలా స్టిమ్యులేట్, ఇలా ఆన్ అండ్ ఆఫ్గా పెట్టైనా వదలొచ్చు, లేదా ఇలా ఓకే మన వేలుతోనే ఇలా కొంచెం ప్రెజర్ ఇచ్చేటట్టు, ఇంకా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా మసాజ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. లేదు అనుకుంటే ఇంకా మసాజ్ కావాలంటే ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆలివ్ ఆయిల్ ఉంటుంది లేదా మస్టర్డ్ ఆయిల్ కొంచెం జస్ట్ ఇలా వేసేసి ఇలా రబ్ చేయండి. ఓకే, రబ్ చేస్తూ ప్రెస్ చేయండి ఇలా జస్ట్. ఓకే, ఇట్లా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి, ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఇది ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ బటన్ వేలు చివర ఇలా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఇక్కడ ఒక 20 times, ఇక్కడ ఒక 20 times, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇలా ఎవరైనా మన లైవ్లో కూడా మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే మరి అన్నీ కూడా వర్కౌట్ అయ్యేది చెప్తాం కదా. లైవ్లో ఎవరైనా నిజంగా ఐసైట్ ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే కొంచెం మనకు డిఫరెన్స్ అనేటువంటిది, అంటే వెంటనే నేను ఇది చేశాను కదా కనబడతాయని కాదు, మనకు అక్కడ కదలిక అనేటువంటిది మనకు ఉన్నటువంటి స్టిమ్యులేషన్ అనేటువంటిది రిలీఫ్ తెలుస్తుంటుంది, అక్కడ సెన్సేషన్ తెలుస్తుంది. ఇలా ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఇది అంతే. ఈ రెండు పాయింట్స్ మాత్రం డైలీ చేయండి. ఎనీ టైం మార్నింగ్ చేస్తే బెస్ట్, లేదా మార్నింగ్ ఈవినింగ్ చేయండి, లేదా కుదిరిన టైంలో 2 times చేయండి డైలీ, 20 times ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్ అది చేయండి. దీంతో పాటు ఒక ముద్ర చెప్తున్నాం, ఒక ఆసనం. రోజు ప్రొద్దున లేచి అదే బట్టలో కూర్చున్నా పర్వాలేదు, మనం పక్క బట్టలో కూర్చున్నా కూడా ఇలా ఐసైట్కి సంబంధించినటువంటిది ఓకే ముద్ర, జస్ట్ మంచిగా రిలాక్స్డ్గా కూర్చోండి, ఇలా పెట్టుకోండి. ప్రాణాయామం మీకు ఏది, ఏ దేవుడి, ఏ దేవత మీద ఏదైతే నమ్మకం ఉంటుందో అది అనుకుంటూ కూర్చున్న పర్వాలేదు, లేదా ఓంకారం చేయండి శుభ్రంగా. ఓం అనుకుంటూ ఓంకారం చేస్తూ కూర్చున్నా కూడా ఆ ఓం వల్ల మన గొంతు ఇదవుతుంటుంది, లోపల నుంచి మన జీర్ణ శక్తి అనేటువంటిది కూడా మనకు మార్నింగ్ మార్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఓంకారం అనేటువంటిది ఇంట్లో రోజు ధ్వనించడం వల్ల ఎలాంటి దుష్టపీడ, ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆ ఓంకారాన్ని ధ్వనిస్తూ అయినా ఇలా చేయండి. లేదు అనుకుంటే జస్ట్ ఒక 5 minutes, డైలీ 5 minutes చాలు ఈ ముద్ర వేయండి. ఎస్, సో ఇప్పుడు మనకేమైంది, ఈ సైట్కి ఫస్ట్ ప్రెస్సింగ్ అయిపోయింది, ఆక్యుపేషన్ అంటే పాయింట్స్ ఎలా ప్రెస్ చేయాలనేది ఒకటి అయిపోయింది, ముద్ర అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఒక నంబరింగ్ కోడ్ అన్నాము, ఏంటి ఆ కోడ్ అని చెప్పి చూస్తే 2102503000. ఓకే, ఇవి సింగిల్ వర్డ్సే, సింగిల్గా పలకాలు వీటిని ఈ నంబరింగ్ 2102503000. ఈ నంబర్ అనేటువంటిది మనకి ఒకవేళ ఐసైట్ ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద మామూలుగా రాసేసుకోండి, లేదా ఇది జస్ట్ అలా అనుకుంటూ ఉన్నా చాలు, సింగిల్ నంబర్ సింగిల్ డిజిట్లో అనుకున్నా పర్వాలేదు మనకు. సో ఇవి నంబరింగ్ అనేటువంటిది చాలా ప్రభావాన్ని చూపుతాయి ఒక వ్యక్తి మీద, ఎందుకంటే ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఎందుకు సంబంధించింది చెప్పుకుంటున్నాం అంటే, మనిషి బాడీలో చెవుల నుంచి మొదలు పెడితే, మొహం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అంగాన్ని మనం పంచాం, ఒక్కొక్క అంగాన్ని మనం ఇచ్చాం. కాబట్టి ఇది కళ్ళకు సంబంధించినటువంటి మనకి ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే తప్పకుండా ఈ మూడిటితో డెఫినెట్గా 100% షూర్గా చెప్తున్నాను మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే మ్యామ్, మూడు చెప్పారు మీరు, ఆ మూడు పాసిబుల్ ఉంటే అది చేసుకోవచ్చు కంపల్సరీ, మూడు చేయాలి, మూడు చేసుకుంటే మూడు చేస్తే ఇంకా చాలా బెటర్. లేదు అవి రెండు వీలు కాదంటే అట్లీస్ట్ ఈ నంబర్ అయినా కూడా రోజు అలా అనుకుంటూ ఉంటే ఎంతో కొంత మనకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఓకే మ్యామ్, సింపుల్ గా చేసుకునే రెమెడీస్ ఇప్పుడే మీరు చెప్పేటట్టు చెప్పారు. అంతే, ఓకే మేడం, నమస్తే.